नमस्ते वन टीवी न्यूज स्पेशल स्टोरी की स्वागत एपी लो पोत्तुल गोला पवन कल्याण सूचन चंद्रबाबु अंगीकरिस्तारा तग्गेंदुकु चंद्रबाबु सिद्धमा पार्टी नेतलु मात्रं अवसरं लेदनि तेल्चि चेबुतुन्नारु जनसेनानि पवन कल्याण स्वरं मारुतुंदि तन पट्टु बिगिंचे विधंगा अडुगुलु वेस्तुन्नारु तन अवसरं इतर पार्टीलकु उंदने अभिप्रायंतो उन्नारु अदे समयंलो जगन्नु ओडिंचालनेदे आयन लक्ष्यं कानी इदे समय में टीडीपी बीजेपी की एपी बलम एंटी प्रस्तुत राजकीय तन अवसर एटने पवन ग्रहिंचाडु तम मद्दतु लेकुंडाने वैसीपी टीडीपी ओडिंचलेदने भावन आयन माटल्लो स्पष्टंगा कनिपिस्तुंदी पवन चेप्पुकोच्चिन मूडु आप्षन्लोनु अदे भावन कनिपिस्तुंदी तानु इप्पटि वरकु तग्गानी चेबुतूने इक तग्गेदे लेदनि स्पष्टत इच्चारु कलिसि वच्चे पार्टीलु तग्गाल्सिन अवसरं उंदनि चेप्पुकोच्चारु दीनि द्वारा पवन एं चेप्पदल्चुकुन्नारु टीडीपी अधिनेत एं चेयबोतुन्नारु अनेदि राजकीयंगा संचलनंगा मारिंदि इक बीजेपी तम पार्टी भविष्यत् जातीय राजकीयाल्लो तम प्रयोजनालकु अनुगुणंगा अडुगुलु वेस्तू वस्तुंदि पवन चेप्पिन तग्गालि अने सूत्रं वेनुक पेद्द राजकीयमे उंदि पवन ईसारी वैसीपी ओडिंचालनी एवरितो कलिसिना अधिकारंलो भागस्वामुलु कावालने लक्ष्यंतो उन्नट्लुगा पार्टी नेतलु चेबुतुन्नारु अंदुलो भागंगाने चंद्रबाबु सैतं तग्गालंटू कीलक सूचन चेशारु अधिकारंलो भागस्वाम्यंतो पाटुगा सीट्ल केटायिंपुलोनू तानु कोरुकुन्न संख्य दक्किंचुकोवालन्नदे पवन कल्याण व्यूहंगा तेलुस्तुंदि टीडीपी जनसेन बीजेपी कलिसी पोटी चेसिना आ रेंडु पार्टीलु डिमांड चेसे विधंगा सीट्लु इच्चेंदुकु टीडीपी अधिनेत चंद्रबाबु सिद्धंगा उंटारा अंटे कादनि आ पार्टी नेतलु चेबुतुन्नारु अयिते जनसेन नेतलु मात्रं तूर्पु गोदावरिलो चंद्रबाबु पर्यटन संदर्भंगा पोत्तुल अंशान्नि प्रस्तावस्तू తాము త్యాగాలకు సిద్ధమని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఉన్నారు ఈసారి టీడీపీ అధికారంలోకి రాకపోతే ఇక టీడీపీ మనుగడ కష్టమని వైసీపీ వాదన జనసేన నేతలు విశ్వసిస్తున్నారు అదే సమయంలో టీడీపీ ఒంటరిగా పోటికి దిగి ప్రభుత్వ వితిరేక ఓటు బీజేపీ జనసేనతో సహా ఇతర పార్టీల మధ్య చీలితే అది పరోక్షంగా వైసీపీకి సహకరిస్తుందనేది జనసేన అంచనా దీంతో ఇదే సమయంలో తమ బలం గురించి జనసేన ఒక అంచనాకు వచ్చింది గతంలో టీడీపీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈసారి కాపు సామాజిక వర్గం ఐక్యంగా తమకే మద్దతిస్తుందని పవన్ బలంగా నమ్ముతున్నారు తనకు ఎవ్వరూ ఈ విషయం చెప్పలేదని చెప్తూనే పరోక్షంగా ఆ అవసరాన్ని గుర్తు చేస్తున్నారు बीसी వర్గాలు గతంలో వైసీపీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చినా ఈసారి బీసీ వర్గాల్లో ఓట్ల చీలిక ఉంటుందని విశ్లేషిస్తున్నారు కమ్మ కాపు బీసీ వర్గాల్లోని కొన్ని సెక్షన్లు అగ్రవర్ణాల ఓటు బ్యాంక్ వైసీపీకి దూరం అయ్యిందని పవన్ ఓపెన్ గానే చెబుతున్నారు దీంతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ మర్చిపోవాల్సిందేనంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఆ ఓట్లను టీడీపీ సొంతంగా తమ ఖాతాలో వేసుకునే పరిస్థితిలో లేదనేది పవన్ అంచనాగా కనిపిస్తుంది కానీ టీడీపీ మాత్రం పవన్ కళ్యాణ్ తగ్గాలి అంటూ చేసిన సూచనపైన అంతర్గతంగా మండిపడుతున్నాయి టీడీపీ శ్రేణులు అభిమానులు మాత్రం పవన్ తగ్గాలి అనే ఫార్ములాకి అంగీకరించాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో తమ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ మీద ఉన్న వితిరేకత కారణంగా టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు తగ్గాల్సింది చంద్రబాబు కాదు పవన్ తగ్గాలంటూ పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి టీడీపీ అధినేత ముఖ్య నేతలు మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు వచ్చే ఎన్నికలు ప్రజాభిప్రాయం గెలుపు ఓటమిలు అవకాశాలపైన పూర్తి అంచనాలు వచ్చిన తర్వాతనే పొత్తులపైన స్పందించాలని అప్పటి వరకు ఆమోదించడమో
తిరస్కరించటమో చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో ఉన్నారు టీడీపీ వర్గాలు. ఈ పరిస్థితుల్లో బీజేపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. చంద్రబాబు సీట్లు అడిగితే పొత్తుల విషయం ఆలోచిస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తంగా ఇప్పుడు పొత్తుల పేరుతో చంద్రబాబు తగ్గాలనే డిమాండ్లతో టీడీపీ అధినేత తీసుకుపోయే నిర్ణయాలు వచ్చే ఎన్నికల్లో కీలకం కానున్నాయి.